అవుతుంది ఈవిడ కూడా అంతే సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ బాబా ఆ బాబా నువ్వు బాబావి కాదు బాబా పాలకొల్లు పాలకో బావి మీకు కూడా తెలిసిపోయింది అన్నట్టు బావా నువ్వు మా ఇంటి వాడివి అయితే తిరుపతి వెంకటరమణమూర్తికి వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నావు ముగ్గురు మొక్కుకున్నారా మరి ఎప్పుడు వెళ్తున్నారు మేము ఎందుకు వెళ్తాం మీరు వెళ్తే సరిపోద్ది మొక్కుకున్న మీరైతే మేము వెళ్ళటం ఏంటయ్యా గుండు కొట్టిస్తామని మొక్కుకుంది మీకండి నాకు గుండు కొట్టిస్తామని మీరు మొక్కుకున్నారా అంటే మీరు భక్తి మీది గుండు నాది సూపర్ రండి బావగారు వెళ్దాం ఎక్కడికి కొండక కాదు శోభనానికి ఓహో అదొకటి ఉంది కదా పదండి పదండి గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం కింద చూడండి బావగారు అమ్మా కన్నం మీ ఇంటికే కన్నం వేశారా ఎవరా దొంగ నా చోరులు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికెళ్ళటానికి తల దూర్చండి ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫర్ ద బ్యాడ్ డెడ్ మ్యాన్ దికి డెడ్ డాడ్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా అవును బావ గారు ఇలా మీరు దూరెళ్లి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున కేడీలు గోండాలు గుడ్ బాగుంది చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరేలేకంటే పంది కుక్కలాగా మీరు దూరే అవతల పోయారనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చండాలంగా రియల్లీ కాట్ర వల్లి అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరం అదే ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్కు కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ టీయా యా నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా అక్కర్లేదు ఆ మాత్రం మేము దూరగలం వచ్చేస్తాడు అమ్మయ్యా మరి అంత స్పీడా అప్పుడే లైట్ ఆపేశావు లైట్ ఉంటే సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్యి బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ అయ్యి బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే ఇమిటేషన్ వద్దు వస్తున్నా రండి నువ్వక్కడా ఇది ఇక్కడ అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చల్లమ్మా ఏడుస్తున్నావంటమ్మా ఏమైంది ఏమీ కాలేదు ఏమీ కాలేదా అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా అన్నయ్య డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే లాయర్ దగ్గరికా దేనికమ్మా బావగారు బావగారు ఏం జరిగింది ఏమి జరిగిందో నాకు తెలియదు ఓయ్ 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 మా సిస్టర్ గది నుంచి నువ్వు వస్తున్నావేంటి అన్నయ్య అమ్మా పూజ బేడి ఏం జరిగిందమ్మా ఎందుకలా అరిచావు చెరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దా అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య
చెప్పుకోవటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా. కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న కామాంధుడు ఎవరో చెప్పమ్మా, వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? నేను చిన్న చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్యా, ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరిలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బావ గారు. బావ గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగ, నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బావ గారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చప్! పాటయ్య అండుకోతో పజల్ సాడుకో, మనసుపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మై ఎదవా. పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళై కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరాండుకోతో క్రికెట్ ఆడబక్క, వికెట్లు రాలిపోతాయి. బెమ్మం ప్రదర్శతో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అభినందించగలవా? రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు ముళ్ళు మూడు స్టంపులు ఫిక్స్ అయిపోయాయి. ఏమిటి, బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మానవ్, అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి ఈ చిక్కుముడు, మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి, చెప్పండి. చెప్తా. ఇందాక నుంచి వర్కౌట్ చేస్తున్నాను, చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా. ఎస్పి గారు, ఎస్పి గారు, ఎస్పి గారు! కొంప మునిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవును, వీడు, సారీ, ఇతను త్రీ టౌన్ ఎస్ఐ కదూ? అవును. మరి ఇతను ఎక్కడ పెట్టారేమిటి, సెల్ ఖాళీగా ఉందనా? పది మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఇద్దరు అమ్మాయిలుగా న్యాయం చేశాడు. ఇద్దరు అమ్మాయిలుగా ఏం చేశాడు సార్? ఏం చేశాడా, ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్లాడి రెండో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు. ఓహో, అలా చేయడం తప్పంటారా సార్? షరప్, తప్పంటారంటావా? రే, వీణు కూడా సెల్ దోసేయ్. భలేవారు సార్, తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు? ఏముంది, ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్, నెక్స్ట్ కోర్టుకు పోస్ట్, ఆ తర్వాత ఏడేళ్లు జైల్లో రెస్ట్. ఇంత చిన్న తప్పుకి ఏడేళ్లు వేస్తారా సార్? కాకపోతే మరో రెండేళ్లు పెంచుతారు. సార్, నాకు డౌట్ సార్. ఏమిటి? ఆ రెండో అమ్మాయి కూడా తాళి కట్టేసి ఇద్దరిని ఏలుకుంటే అప్పుడు 14 ఏళ్లు శిక్ష. సార్, నాకు ఇంకో చిన్న డౌట్. తొందరగా అడుగు. ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తారు. ఓహో, అవును. పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు, ఏమిటి విషయం? ఉత్తిరే సార్. ఉత్తిరే అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. ఎంత ధైర్యం, నా ముందే నా మందు తోసేస్తావా? లేకపోతే ఇంత వయసు ఉండి ఇంత అనుభవం ఉండి ఒక కానిస్టేబుల్ అయ్యి నాటి తాగుతారా? మరే, యు డ్రింకింగ్ లైక్ దిస్ సంథింగ్ ఇస్ క్యాన్సర్ టు బట్ హౌ? మీరు ఇలా ఎగబడి తాగడం చూస్తే సారా ఉద్యమం చేసే మహిళలు ఏమనుకుంటారు అంటున్నాడు. ఏమనుకుంటారు? బ్రాందీకి డబ్బులు లేవనుకుంటారు. మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడలు చచ్చింది అనుకున్నారా? ఇదిగో నీటు, కడుపు నిండా తాగండి. ఆహా, లేమ్మా లే, ఎవరు నువ్వు? మీ అడుగు చాడల్లో నడవాలని అడుగులేస్తూ కాలు జారిన కన్న పిల్లని. కాలు జారే అంత బ్యాలెన్స్ ఎలా తప్పావమ్మా? ఆ బ్యాలెన్స్ కదా మేం చేద్దాం చెల్లెమ్మా. ఒరేయ్, నువ్వు ఇంటర్వెల్ ముందు ఏకలింగం వేషంలో వచ్చి నా కొంప ముంచాలనుకున్న దొంగమే తప్ప కాదు అనుకున్నా. నువ్వు గుర్తుపడతావో లేదోనని అనుకున్నట్టుగానే గుర్తుపట్టావు. చూడు చెల్లెమ్మా, ఆ రోజు ఆ వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందో చెప్పే ముందు నీకు నగర సత్యం చెప్పాలి. అలాగా? అవునండి. ప్రపంచంలో ఇంత దారుణం ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటుందా? అస్సలు లేదు.
పట్టాపగలు పోలీస్ స్టేషన్ లో నలుగురు మధ్య ఈ పిల్ల మెడలో తాళి కట్టి అక్కడెక్కడో నాలుగు గోళ్ల మధ్య వేరే అమ్మాయితో శోభనం చేసుకుంటారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్టేషన్ లో పది మంది మధ్య వాడి శోభను దగ్గర జరిపిస్తాను. పది మంది మధ్య జరిపిస్తారా? బాగుంటుందంటావా? సాక్ష్యాలు లేని పోలీసులు నమ్మకూడదే. పోనీ లాకప్ లో జరిపిస్తాను. అలీబాబా ఒప్పుకుంటాడా అని. వాడు ఒప్పుకునేదేంటి? వాడి ఫేసు, వాడి డాడీ ఒప్పుకుంటాడు. థ్యాంక్స్ మాయ గారు. మందులో ఉండి మీరు మాత్రం హామీ ఇస్తే చాలు. వాళ్ళ ఇంటి గడప తొక్కారంటే కాళ్ళు నరికేస్తా. గడప దుక్కి రావాల్సిన కర్మ మా వాళ్ళకేంటి? జంపు చేసి వస్తారు. జంపు లేదు, గుంపు లేదు. మర్యాదగా వాళ్ళతో నువ్వు బయటికి నడు. ఆ మాట అంటే నువ్వెవరు? ఈ ఇంట్లో నీకెంత షేర్ ఉందో నాకు అంతే షేర్ ఉంది. నా ఓటలోనే ఉంటాను, నా లోటలోనే తాగుతాను. ఈ మెక్డోవల్ కంపెనీ సాక్షిగా అలీబాబా తాళి కట్టిన ఈ పిల్లకి వాడిని దక్కించి సంసారం నిలబెడతాను. వా పదండి. అక్కయ్య గారు నువ్వేం భయపడకమ్మా, తాగితే వాడే నిలబడలేడు, ఇంకా పిల్ల సంసారం ఏం నిలబెడతాడు? చూడు, నా ఏకలింగం ఎప్పటికైనా వస్తాడని ఒక సాంగ్ రాసి ఉంచాను. ఆ సాంగ్ వింటే ఎవరైనా సరే ఈల వేయాల్సిందే. అది నీకు చెప్తాను, మా అలిగాడు రాగానే ఆ సాంగ్ ఎత్తుకో, పాట అయ్యేప్పటికీ నీ మెళ్ళ తాళి కట్టేస్తాడు. నాకు పెద్దప్ప మావో మావో మేనక నా మేనత్తరో, జ్యోతి లక్ష్మి మా పిన్ని మావో మావో సిల్క్ నా చిన్నత్తరో, పండిట్లో పక్కేస్తా సందిట్లో నొక్కేస్తా, పండిట్లో పక్కేస్తా సందిట్లో నొక్కేస్తా, సయ్యంటే చంపేస్తారా భానుమతి మాంటి బావా బావా, కన్నాంబమ్మమ్మ సావిత్రి మా పెద్దమ్మ భానుమతి మాంటి బావా బావా, నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను, నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను, ఈ పూజ నీదేనురా స్వామి, ఈ పూజ నీదేనురా. కొత్త
ఓ కట్టుకొచ్చ దుత్త పాలట్టుకొచ్చ అత్త నడిగేసి వచ్చ మావో మెత్త మెత్తంగా వళ్ళో మత్తు మత్తుగా చేరి మొత్తం ఉత్తంగా తీసుకో మావో వయ్యప్ప అది రెడ్డప్ప నా పీటప్ప అత్తేందప్ప భానుమతి మాంటి బావా బావా నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను ఈ పూజ నీదే బాబా ఈ ముసలి డైమండ్ ఎక్కడ పెట్టి చచ్చిందరో తలపేసుకున్నారు ఇప్పటిదాకా మీ పాట విన్నాడుగా బాగా అలిసిపోయి గదిలోకి వెళ్ళి పడుకుని ఉంటాడు పడుకోవడానికి కాదన్నయ్యా ఆయన వాటం చూస్తుంటే ఏదో చేసుకునేలా ఉన్నాడు మొహం ఒంటరిగా కూర్చొని గడ్డం చేసుకోవడానికి భయపడతాడు అటువంటిది ఆయన ఆయన ఏం చేసుకుంటాడు నాకేదో భయంగా ఉందన్నయ్యా సరే పద ఈ గెటప్పేంటి బావగారు ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా యూ సంథింగ్ ఇస్ ఖేతకం మెకనో ఏమైంది బావగారు జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది మీరంతా దూరంగా ఉండండి ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికండి హిమాలయాలకి పర్పస్ బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి మేము మీతో పాటు వస్తాం అక్కడికి మీరెందుకు అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలు కొట్టేయడానిక కాదు మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని నేను అక్కడికి వెళ్లేది ప్రశాంతంగా బ్రతకడానికి మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బ్రతుకుతాం అయితే మీరంతా వెళ్ళండి నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం ఎందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేయడానిక ఒరే ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు ఓకే బావగారు మీరు ఇలా బాధపడటం మేము చూడలేము ఓ పని చేయండి ఏమిటి వెళ్ళారని చెప్తా చూడండి ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ప్రామిస్ కాల్గెట్ కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి మీ చల్లాయి మెళ్ళలో తాళి మాత్రం కట్టను అక్కర్లేదు మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ కొట్టేయండి మా దాన్ని మేము పోతాం హలో వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి బావగారు ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి మేము వెళ్ళిపోతాం ఓ పని చేస్తారా ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి ఓకే ప్రొసీడ్ అత్తయ్య అత్తయ్య నీ దగ్గర ఉన్న డైమండ్ వస్తారు పట్టావే దేనికి అది వీళ్ళ మొహాన్ పడేస్తే వీళ్ళ పిడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది సారీ నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను యు సంథింగ్ ఇస్ కదా నేను ఉండే ఇగో అత్తయ్య నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే నో నెవర్ ఇదిగో చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు అంటే నన్ను మర్డర్ చేస్తావా ట్రై చేస్తా అయితే చంపు ఎలా చంపుతావో చూస్తాను నువ్వెలా తెగిస్తే నేను ఎలా చంపుతాను భయపడతావేమోనని టెస్ట్ చేశాను ఏడ్చావులే అవును ఏడ్చానులే ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలగారు అసలే రోజులు బాగలేదు ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు మానభంగాలు మొన్నటికి మొన్న ముక్కుపడ కోసం కడపలో ముసలమ్మని కసక్కని పడి చంపేశారు నన్ను ఎవరు చంపలేరు చంపినా నేను చావను నువ్వు చావని తెలిసే కానీ నేను చస్తున్నానే నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి నీ ఇద్దరు పిల్లల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించి ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా టెర్రరిస్టులు నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే పిన్ని గారు పెట్టిన ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు అమ్మాయి నువ్వు వెళ్ళి తలచేరు కట్టుకొచ్చేసాయి రే నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ జరిపించేసి 9 నెలలు తిరక్కముంది ఏకలింగం బాబాయ్ని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తారని బుట్టలో నా మల్లె పువ్వు ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమైన 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది ఏమ్మా నిజమా అబ్బే అవి ఉత్త పైచెప్పు వంతులు పిన్ని గారు పైచెప్పు వంతులా మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్తోనే గర్భవతి అయిపోద్దా అవకపోతే ఇప్పుడు అవుద్దండి బావగారు ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి బాబు
తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? Yes. You something is cast the pill of the man, but savage. You got the pill. He's a Iskimit, a Nakimit, Velpur, Jalgandri, Masbun.